ఒక్క క్షణం పాజ్ ఇచ్చి, నాకు చాలా సన్నిహితురాలు, మా కుటుంబానికి కూడా సన్నిహితురాలైన ఇన్స్పెక్టర్ జనరల్గా, ఐజీగా, ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తున్న సుమతి మేడం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నేను అందరికి ధన్యవాదాలు. ఇప్పుడు సుమతి గారు మాట్లాడతారు. సభ మీద ఆసీనులైన అద్భుతమైన వ్యక్తులందరికీ, ఈరోజు నేను అంటే చదువుకున్న వారి మధ్యలో లేదంటే అనుభవం ఉన్న వారి మధ్యలో కూర్చోవడం ఒక ఎత్తు అయితే, కళాకారుల ముందు కళాకారులతో పాటు కూర్చోవడం నిజంగా కూడా ఎవరికైనా అదృష్టమే. ఆ అదృష్టం ఈరోజు నాకు దక్కిందని భావిస్తూ, అలాగే అంటే రసజ్ఞత అని అన్నారు కదా, రసజ్ఞత ఉన్న వారందరూ ఇక్కడ ఆసీనులు కావడం, వారి ముందు మేము కూడా ఒక స్టేజ్ పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉంది. అన్నింటికి మించి మధ్యాహ్న వేళలో పాట షికారుకు వచ్చింది కాబట్టి, ఒక తెలుగు అమ్మాయిగా నేను అనుకోవడం ఇలాంటి ఒక పుస్తకం కంటే కూడా సీతారామ శాస్త్రి గారి కోసం, సీతారామ గారి శాస్త్రి స్ఫూర్తితో రచించిన పుస్తకం ఆవిష్కరణలో భాగమైనందుకు నిజంగా కూడా ఒక తెలుగు స్త్రీగా గర్వపడుతున్నాను. మా ఏజ్ వాళ్ళందరూ కూడా ఆయన పాట లేకుండా ప్రాబబ్లీ మా యవ్వనం గడిచుండదు. ఐ థింక్ ఎవ్రీబడి విల్ యాక్సెప్ట్ ఇట్. అండ్ ఆయన రాసిన పాటలోని ఊహ లేకుండా మేము ముందు కూడా అడుగు వేసున్నాం. నేనైతే వేయలేదు, బికాజ్ మై హస్బెండ్ ఆల్సో ఈజ్ ఎ గుడ్ రైటర్, ఈజ్ ఎ పోయిట్, బట్ ఫర్ హిమ్సెల్ఫ్ హీ రైట్స్ వెరీ వెల్. అండ్ సీతారామ శాస్త్రి గారికి ప్రతి తెలుగువారిలాగానే ఆయన కూడా ఒక అద్భుతమైన ఫ్యాన్, ఐ థింక్ మోర్ దెన్ దట్ ఆల్సో. నాకు ఈరోజు ఆ బుక్ మీరు ఆవిష్కరణకు రావాలి అంటే, ఇట్ ఈస్ డెఫినెట్లీ, నేను అనుకోవడం ఇట్స్ నాట్ ఎ ప్లెజర్, ఇట్ ఈస్ మోర్ దెన్ దట్. కాకపోతే గుర్తొచ్చింది ఏమంటే, నా ఫస్ట్ ప్రపోజల్లో సీతారామ శాస్త్రి గారి పాటలు పెట్టి మా ఆయన క్యాసెట్ ఇచ్చింది గుర్తొచ్చింది. అయితే అంతటితో ఆగిపోయిందా అని ఆలోచించాను తిరిగి చూస్తే. లేదు, ఆగలేదు. ఎందుకంటే ఆయనలోని మోర్ దాన్ హిస్ రొమాంటిక్ సాంగ్స్, మాతృభాషలో ఆలోచించడం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ వేరే భాషలో ఆలోచించడానికి మాతృభాషలో ఆలోచించడానికి చాలా తేడా ఉంటుందన్నది నిజంగా ఆలోచించిన వాళ్ళందరికీ కూడా, ఆలోచించే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. అలాంటి ఆలోచన ఎంత సిన్సియర్గా చేసి ఉన్నారో ఈ వ్యక్తిని చూస్తే అర్థమవుతుంది. అంటే తెలుగుని తెలుగులో ఆలోచించడం, నేను దాన్ని వర్ణించలేను కానీ తెలుగులో ఆలోచించడం అన్నది చాలా అద్భుతమైన ఆలోచననే అది. యాక్చువల్లీ దాన్ని పాట రూపకంగానో పద్యం రూపకంగానో లేదంటే పదం రూపకంగానో పెట్టగలగడం, ఊరికే పెట్టలేదు, ప్రతిదీ నాకు అనిపిస్తుంది ప్రతి వర్డ్ని తర్కించారు, నేను ఈ వర్డ్ పెట్టొచ్చా, ఎందుకు పెట్టాలి, నేను దాంతో ఎంత ప్యాషనేట్గా పెట్టారంటే ఎవ్రీ వర్డ్ని. ఇప్పుడు ఇందాక ఆకెళ్ళ గారు అన్నట్టు, హిస్ ఎంటైర్ లైఫ్ వాజ్ వెరీ ప్యాషనేట్. అంటే గేయ రచయిత అయితే ఏంటి, సినిమా రచయిత అయితే ఏంటి, అసలు సినిమా రచయితల్లో సినిమా రచయితకు సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లాగా కాకుండా, సినిమాలో ఆయన రచించి సినిమానే నేను అనుకోవడం ఒక కొండంత ఎత్తుకు ఎత్తారు. అంటే ఒక సినిమాలో రచించడం వల్లనే నేను, రెండవది ఏంటంటే తెలుగుతనంలో ఆలోచించవచ్చు, తెలుగుని ఇంత అద్భుతంగా తెలుగులో ఆలోచించవచ్చు అని రెండవది చూపించారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ బుక్ రాయడంలో వారి తండ్రి పాత్ర ఎంతో ఉందని తెలుసుకొని, చూడండి ఎవరైనా కూడా ఎంతో కొంత సాధించిన వాళ్ళు,
ఒక ఆలోచనతో ముందుకెళ్ళేవాళ్ళు ఫస్ట్ తల్లిదండ్రుల స్ఫూర్తి గ్యారంటీగా తీసుకుంటారు. అలాంటిది సిరివన్నల గారు తన తండ్రి తర్వాతనే నేను నా తండ్రి నుంచి ఇన్ని పునికిపుచ్చుకున్నాను అని చెప్పుకోవడం, ఆ చెప్పుకున్న తర్వాత ఆ స్థాయి వరకు వెళ్ళగలగడం, అంటే ఒక్క సంఘటన నాకు ఆ బుక్లో తర్వాత వీరు చెప్పిన దాంట్లో ఎంత నచ్చిందంటే, ఆయన వాళ్ళ ఫాదర్ ట్యూషన్ టీచర్ అయితే చాలామందికి అన్ని భాషల్లో, అంటే హీస్ అ జర్నలిస్ట్ జీఎన్ఈఆర్ అయితే ప్రతి భాష ప్రతి సబ్జెక్టు ఎంతో కొంత అవపోసిన పట్టిన ఆయన 10 మందికి అన్ని సబ్జెక్ట్స్ ట్యూషన్స్ చెప్తుంటే ఈయన బికాజ్ ఈజ్ వెరీ షార్ప్ హీ యూస్ టు లర్న్. అయితే దాంట్లో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈయన ఎంత చదివినా ఎంత నేర్చుకున్నా ఆయనకు సినిమా పిచ్చి సినిమాలు చూసే పిచ్చి చాలా ఉండి, మనం ఈరోజు ఇంటర్నెట్ చూడొద్దు అని పిల్లలకి ఎట్లా చెప్తామో వాళ్ళ నాన్న అట్లా వారించినా కూడా నెలకు కొన్ని స్కోర్స్ ఆఫ్ మూవీస్ మోర్ దాన్ 20-30 ఆయన చూడడం అలవాటు అన్నప్పుడు, అలా చూసిన మనిషి సినిమాలు నేను అన్ని చూడడం నువ్వు నన్ను నివారిస్తున్నా కూడా నేను సినిమా చూస్తున్నానని చెప్పడం, దానికి ఒక లేఖ రాయడం తండ్రికి, ఆ తండ్రి కోప్పడకపోవడం, ఐ థింక్ చాలా అద్భుతమైన మెసేజ్ అది. దాంట్లో ఒక మాట చెప్పారు, మీరు ఏదైతే తప్పని తెలిసి అయినా కూడా చేసి దాని నుంచి ఎప్పుడో ఒకసారి జీవితంలో స్ఫూర్తి పొంది దాన్నే కసిగా తీసుకొని గొప్పవారు అవుతారని. ప్రాబబ్లీ ఆయన సినిమా చూసి చూసి తప్పైనా చాలా చిన్నప్పుడు చూసి దాని నుండి కసిగా ఆయన రైటర్ అయ్యారని నేను అనుకుంటున్నాను. సో మనము ఎవ్రీబడి యూ అండ్ మీ ఆర్ ఎనీవన్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. మనం ఎంత గొప్పగా ఎదగాలనుకున్నా కూడా వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ వీ హ్యావ్ సర్టన్ ఇంపర్ఫెక్షన్స్, ఐ షుడ్ నాట్ సే ఇంపర్ఫెక్షన్స్, వీక్నెసెస్. ఆ వీక్నెసెస్ని మనము చిన్నప్పుడు పోగొట్టుకోవడం ఇంకా కష్టం, పెద్దయ్యే తర్వాత అసలే పోవు. అయితే చిన్నప్పుడు పోగొట్టుకొని ఆ వీక్నెసెస్ని స్ట్రెంగ్స్గా ఎలా మలుచుకోవచ్చు అన్నది ఆయన జీవితం ఒక ఉదాహరణ అయితే, ఈ బుక్ రాసిన విధానం ఇంకొక ఉదాహరణ అని నేను అనుకుంటున్నాను. అంటే చాలా అద్భుతంగా రాయడం జరిగింది, అంటే చాలా సున్నితంగా వాళ్ళ తండ్రి నెగటివ్ థింగ్స్ని కూడా పాజిటివ్గా ఎలా చేసుకోవచ్చో చెప్పగలగడం మీ సంథింగ్ విచ్ అట్రాక్టెడ్ మీ అలాట్. అట్లా మనందరం కూడా, మన పిల్లలు ఇంటర్నెట్ చూస్తారు, మీరు వద్దన్నా కూడా 80% ఆర్ అడిక్టెడ్. అయితే మరి ఎంతమంది పేరెంట్స్ మనం ఆ అడిక్షన్ నుంచి బయటికి తీసుకొని రాగలం అన్నది ఒక పెద్ద ప్రశ్న. ఎస్ ఆర్ నో? అయితే ఆ ప్రశ్నకి బుక్లో సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. అలాంటి ఎన్నో ప్రశ్నలకు ఈ బుక్లో నేను సమాధానం చూశాను. ఇవాళ నేనైతే ముందు చెప్పకూడదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే. అండ్ తన కుటుంబం గురించి ఇచ్చిన ఇంపార్టెన్స్, అంటే దేర్ ఆర్ సో మెనీ లెసన్స్ విచ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ హిస్ లైఫ్. ఒకటే అనిపించింది ఆ బుక్ చూసిన తర్వాత, ఇంకా బ్రతికుంటే బాగుండు సీతారామ శాస్త్రి గారు, మన మధ్య ఉండి ఉంటే బాగుండు, ఎందుకంటే కొన్ని మిస్ అయ్యామేమో, ఇంకా వచ్చే ఉండేదేమో. అంటే తెలుగువారి గొప్పదనాన్ని ఇంత అందంగా ఆవిష్కరించగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. అంటే ఇందాక చెప్పినట్టు ఎన్నో రకాల పాటలు రాసిండొచ్చు, ఎన్నో రకాల గ్రంథాలు రాసిండొచ్చు, ఒక గ్రంథము పాటనే కాకుండా జీవితాన్ని కసిగా ఆలోచించడం అండ్ ప్రతిదీ క్వశ్చన్ చేయడం, క్వశ్చన్ చేసినప్పుడే నీకు క్లారిటీ వస్తుంది అని చెప్పడం చాలా అద్భుతమైన మాట అది. మనమేమనుకుంటామంటే క్వశ్చన్ చేస్తే విప్లవం అని. సుద్దాల అశోక్ తేజ గారిని చాలామంది అలా అనుకోవచ్చు, విప్లవ రచయితను, లేదంటే క్వశ్చన్ చేస్తారు ఖచ్చితంగా సొసైటీలో ఉన్న నామ్స్ని క్వశ్చన్ చేస్తారని. ఎనీ రచయిత నామ్ని క్వశ్చన్ చేస్తారు, చేసిన వాళ్ళు కాబట్టే వాళ్ళు ఆర్టిస్ట్. బట్ చేసిన విధానం వేరు, దాన్ని చాలా మార్ధవంగా అద్భుతమైన అందమైన తెలుగులో పెట్టగలగడం ఒక్క ఆయనకే సాధ్యమైందని నేను అనుకుంటూ, అలాంటి వారి స్ఫూర్తి తీసుకొని, ఒక స్ఫూర్తి తీసుకున్న వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉండిండొచ్చు, యాజ్ అ యంగ్ గర్ల్ ఆల్సో లేటర్ ఆల్సో, కాకపోతే దాన్ని ఇంకొకరికి చెప్పగలిగి ఉండడం, తను తీసుకున్న స్ఫూర్తిని ఇంకొకరికి చెప్పగలగడం చాలా మంచిగా, ఐ కెన్ ఓన్లీ సే దట్ ద వే ద బుక్ హ్యాస్ కమ్ కొన్ని కొన్ని యానెక్డోట్స్ రాశారు మధ్యలో, నేను మళ్ళీ రిపీట్ చేయలేను ఇప్పుడు.
ఎందుకంటే నేను హాఫ్ ఆఫ్ ద బుక్ ఆల్మోస్ట్ రాత్రంతా కూర్చొని చదివానది. సో ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద బుక్. అఫ్ కోర్స్ ఐ డూ రీడ్ బుక్స్, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే జర్నీ లాగా ఉంది, అంటే ఇంకా చదవాలనిపించేట్టుగా ఉంది. నేను అంటాను ఈ బుక్ అత్యంతగా చదవాల్సింది పీపుల్ హూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్. అంటే నేను నార్మల్ కాదు అని అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ బుక్ అయితే చదవాలి అని నాకు అనిపించింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ నార్మల్ కాదు, మీరు వెళ్ళి చెప్పేవాళ్ళు కూడా నార్మల్ అయ్యకపోవచ్చు, బికాజ్ యూ మైట్ బీ టెలింగ్ పీపుల్ హూమ్ యూ థింక్ ఆర్ ఫిట్ టు బీ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్. సో నార్మల్ కాని వాళ్ళ కోసం బుక్ రాయడం అంత నార్మల్ అయితే ఏం కాదు. కాబట్టి అలాంటి బుక్ని ప్రయత్నం చేయడం, అలాంటి ఒక మనిషిని ఫస్ట్ ఆదర్శంగా తీసుకునే ఛాన్స్ మీకు రావడం నిజంగా కూడా మీ పూర్వజన్మ సుకృతమే అని నేను కూడా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తండ్రియో తల్లియో ఒక టీచరో దొరుకుతారు. వీళ్ళందరినీ కాకుండా ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తి తండ్రి కంటే గొప్ప స్థానాన్ని, తండ్రితో కూడిన స్థానాన్ని తీసుకోవడం అన్నది నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే. నేను అనుకోవడం సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, తర్వాత రచయితలు, తర్వాత ఆర్టిస్ట్, ఎవరైనా ఈయన నాకు గురువు అయింటే బాగుండు అని అనిపించదగ్గ వ్యక్తి సీతారామశాస్త్రి గారు. అలాంటి ఒక వ్యక్తి మీకు ఆదర్శమూర్తి కావడం నిజంగా కూడా ఆనందం. అలాంటి వారి గురించి ఇంత చక్కగా రాయగలగడం మీకే దక్కిందని కూడా నేను అనుకుంటూ మరి ఒకసారి మీ అందరి ముందు ఈ నాలుగు మాటలు మాట్లాడగలగడం. నేను మామూలుగా మంచి వక్తనే, కానీ ఈరోజు ఇంతమంది మధ్యలో మాట్లాడడం నాకు కూడా కొంచెం, అంటే నాకు మధ్య మధ్యలో ఇంగ్లీష్ వచ్చేస్తుంది, చాలా స్టాప్ చేసుకుంటున్నా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ ఫీల్ వెరీ ఆనర్డ్ టు బి అమంగ్ ఆల్ ఆఫ్ యూ.